ఈరోజు మన మీటింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా, త్యాగాలు చేసిన కుటుంబాలకి. ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ, ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. ఈ దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనం అందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సినగా భగవంతుడు ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందర చనిపోయినప్పుడు మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు.